ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుని గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామనందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. కీర్తన గ్రంథము 115:15. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుచున్నాడండి. దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. మరి చూడండి, దేవుడు మాట్లాడుచున్నాడు కదా, భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారని. పిల్లరా, దేవుడు నేరుగా నీతోనే మాట్లాడుచున్నాడు. మరి చూడండి, దేవుడు నిన్ను దీవిస్తానని, దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివని అని దేవుడు మాట్లాడుచున్నాడండి. కనుక ఈరోజు ఒకసారి మనం ఆలోచించాలి, మరి దేవుని చేత నువ్వు దీవించబడాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే పిల్లరా నువ్వేం చేయాలి అనేది ఒకసారి ఆలోచించాలి. మరి చూడండి, పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది, ఎవరిని దేవుడు దీవిస్తాడంటే, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే, 13వ భాగంలో రాయబడిన మాటను ఒకసారి చదువుకుందాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు మరి ఆశీర్వదిస్తారని పిల్లరా ఈరోజు దేవుడు మాట్లాడుచున్నాడు. కనుక ఒకసారి నువ్వు ఆలోచించేయి, మరి దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులను గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, మరి దేవుని చేత మరి దీవించబడినటువంటి, దేవుని చేత మరి ఆశీర్వదించబడినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు పిల్లరా. వారిలో ప్రియ దేవుని బిడ్డారా, మరి అబ్రహాముని గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహామును దేవుడు అన్ని విధాలుగా మరి దీవించడండి, అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు మరి ఆశీర్వదించడని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. అన్ని విషయాల్లో అంటే ప్రియ దేవుని బిడ్డారా, అబ్రహామును మరి సంపద విషయంలో దేవుడు దీవించాడు, మరి గొప్ప ధనవంతుడిగా మరి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అలాగనే పిల్లరా, సంతాన విషయంలో కూడా మరి దేవుడు అబ్రహామును మరి దీవించాడు. మరి చూడండి, మరి అబ్రహాముకు మరి సంతానం లేనటువంటి స్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా, నిండు వృద్ధాప్యములో, మరి చూడండి, శారా గర్భము, తన భార్య అయినటువంటి శారా గర్భము, మరి చూడండి, మరి పిల్లల కండానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో, మరి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి వారికి మరి దేవుడు మరి సంతానం ఇవ్వడం జరిగింది. కనుక ఆ సంతానాన్ని కూడా దేవుడు ఇస్కరేణులో విస్తరింపజేశాడండి. కనుక దేవుడు మరి చూడండి, అబ్రహాము విషయంలో అబ్రహామును మరి దేవుడు దీవించడానికి ఆశీర్వదించగల కారణం ఏంటంటే, అబ్రహాము మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. కనుక ఈరోజు మరి దేవుని చేత నీవు కూడా దీవించబడాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కూడా కావాలి అంటే, ప్రియ దేవుని పిల్లరా, మీ కుటుంబ సమేతముగా మీరందరూ మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రత్యధికముగా మరి ఆశీర్వదిస్తారని ఈరోజు దేవుడు మరి నేరుగా మీతో మాట్లాడుచున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఈరోజు తండ్రి మీరు మాట్లాడినటువంటి మీ శ్రేష్టమైన మాటలను బట్టి ప్రభా మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా ప్రభావును ప్రభా తండ్రి మీరు నైనా ఆశీర్వదించే దేవుడు తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారని మీరు మాట్లాడుచున్నారు. మీ యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే ప్రభా మీ ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని మీరు మాట్లాడుచున్నారు. కనుక ఈరోజు ఈ వాగ్దానము ప్రభా ప్రతి ఒక్కరి జీవితాల్లో అయా నెరవేర్చబడటానికి తండ్రి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.